వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ టీవీ. సో ఎవ్రీ టైం మీకు మంచి మంచి ప్రాజెక్ట్స్ నేను పరిచయం చేస్తూ ఉంటాను కదా రియల్ ఎస్టేట్ టీవీలో, అలా ఈరోజు ఒక విల్లా ప్రాజెక్ట్తో మీ ముందుకు వస్తున్నాను. మరి ఆ ప్రాజెక్ట్ కోసం నేను ఈరోజు తారామతిపేట ఎగ్జిట్ దిగిన తర్వాత సర్వీస్ రోడ్ నుంచి కొంచెం ముందుకు వచ్చేస్తే మనం ఇక్కడ బాచారంలోకి ఎంటర్ అయిపోతాము. అండ్ ఈ బాచారం దగ్గర క్వైట్ ఈ ప్లేస్ నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే నేను మీకు ఈరోజు పరిచయం చేయబోయేటువంటి విల్లా ప్రాజెక్ట్ అనేది ఉంది. అండ్ ఆ విల్లా ప్రాజెక్ట్ మీరు చాలా ప్లెజెంట్గా కూల్ వాతావరణంలో, అది కూడా మంచి లో బడ్జెట్లో విల్లా కావాలి అనుకుంటే మాత్రం ఈ విల్లా ప్రాజెక్ట్ మీరు తప్పనిసరిగా చూడాలి. బికాస్ చాలా అమెనిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఆ అమెనిటీస్ ఏంటి, అక్కడ డెవలప్మెంట్స్ ఎలా ఉండబోతున్నాయి, సో విల్లా ప్రాజెక్ట్ ఇప్పుడు ఏ విధంగా ఉంది, ఆ డీటెయిల్స్ అన్ని కూడా మనం చూసేద్దాము. జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే మనం ఇక్కడ నుంచి అక్కడికి చేరుకోవచ్చు. సో వెళ్ళిపోదాం, పదండి. ఓకే, సో చెప్పాను కదా వాకబుల్ డిస్టెన్స్ అని చెప్పేసి. ఔటర్ రింగ్ రోడ్ నుంచి బాచారం బోట్ మనకు కనిపిస్తూ ఉంటుంది. అక్కడ నుంచి కొంచెం ముందుకి మనం వాకబుల్ డిస్టెన్సే కొంచెం నడుచుకుంటూ వచ్చేస్తే మీరు చూడొచ్చు ఇక్కడ మనం చూడబోయేటువంటి కొత్త విల్లా ప్రాజెక్ట్, స్పానిస్టా విల్లా ప్రాజెక్ట్. అది కూడా జగత్ స్వప్న డెవలపర్స్ వాళ్ళు రూపొందిస్తున్నారు. టోటల్ 25 ఎకరాలలో స్పెషల్గా అన్ని ఎమినిటీస్ని ప్రొవైడ్ చేస్తూ 200 విల్లాస్ని వీళ్ళు ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతోంది. సో మరి ఇక్కడ డెవలప్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది మనం ఒకసారి చూస్తే స్టార్టింగే మనకు కనిపిస్తుంది, గ్రాండ్ ఆర్చ్ అనేది ఇంకా డెవలప్ చేస్తున్నారు, కన్స్ట్రక్షన్లో ఉంది. పక్కనే చూసుకుంటే ఇక్కడ వాటర్ ట్యాంక్, ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ కోసం కూడా కన్స్ట్రక్షన్ జరిగిపోతుంది. అండ్ ఇంకా లోపల కూడా ఇలాగే చాలా స్పెషాలిటీస్ ఉన్నాయి, డెవలప్మెంట్స్ జరుగుతూ ఉన్నాయి. అండ్ బోల్డ్ అనే ఎమినిటీస్ని కూడా ప్రొవైడ్ చేయబోతున్నాము, ఫర్దర్ అవన్నీ కూడా ఆన్గోయింగ్ అని చెప్తున్నారు. అండ్ ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనం చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి, మనం అంటే ఇండ్లు ఆల్రెడీ ఉన్నాయి బాచారంలో, సో లివింగ్ ఏరియాకి దగ్గరలోనే ఇళ్ళ పక్కనే ఈ స్పెషల్ వెంచర్ అనేది రూపొందిస్తున్నారు. సో మనం ఇప్పుడు లోపలికి వెళ్ళేసి ఏమేమి డెవలప్మెంట్స్ జరుగుతున్నాయో చూసేద్దాం, పదండి. స్పానిస్టా విల్లాస్ లోపలికి ఎంటర్ అయిపోయాము, చూస్తున్నారు కదా. ఇది హెచ్ఎండిఏ అండ్ రెరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అనమాట. అండ్ హెచ్ఎండిఏ అప్రూవల్స్లో భాగంగా మనం చూసుకుంటే డెవలప్మెంట్స్ అన్నీ కూడా చేస్తూ ఉన్నారు. అండ్ అందులో భాగంగా మనం నడుచుకుంటూ వచ్చింది ఫస్ట్ 60 ఫీట్ రోడ్, అండ్ ఇప్పుడు ప్రెసెంట్ నడుస్తుంది వచ్చేసి 40 ఫీట్ రోడ్. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే వాటర్ సప్లై కోసం ఎవ్రీ విల్లాకి వాటర్ పైప్ కనెక్షన్ కూడా ఇచ్చేశారు. తర్వాత పక్కనే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ పక్కన ప్లాంటేషన్, రోడ్కి ఇరువైపులా కూడా ప్లాంటేషన్ అనేది జరిగిపోయింది. సో ఇలా అన్ని డెవలప్మెంట్స్ కూడా చేస్తూ ఉన్నారు. అండ్ పక్కన మనం చూడొచ్చు ఇక్కడ మనము కర్వింగ్ స్టోన్స్ కూడా ఏర్పాటు చేశారు. అండ్ అలాగే సో ఒక్కొక్క విల్లాని ఇండికేట్ చేస్తూ ఇక్కడ నంబర్ స్టోన్స్ కూడా ఏర్పాటు చేశారు, ఇప్పుడు మనం చూడొచ్చు. అండ్ రోడ్ కూడా లెవెలింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇలా డెవలప్మెంట్స్లో భాగంగా అన్నీ కూడా చక్కగా చేసేస్తూ ఉన్నారు. ఇంకా ఫర్దర్ ఏం చేస్తున్నారు అనేది అక్కడికి వెళ్ళి మనం చూద్దాం, పదండి. సో కొంచెం ముందుకు వచ్చాక మనం ఇక్కడ చూడొచ్చు అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీకి కేబుల్స్ కూడా కనిపిస్తున్నాయి కదా. సో అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ వర్క్స్ కూడా చక్కగా జరిగిపోతున్నాయి. ఏ ప్లాట్ అయినా విల్లా అయినా ఏదైనా చూసుకుంటే ఫస్ట్ కావాల్సింది వాటర్ సప్లై కదా. అండ్ వాటర్కి సంబంధించి అయితే మనం స్టార్టింగ్లోనే చూసాము అక్కడ ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్. సో అక్కడ నుంచి విల్లాస్ అన్నిటికీ కూడా వాటర్ సప్లై జరుగుతుంది. సో ఇప్పుడు మనం చూస్తే ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్లో ఇది మోడల్ విల్లా అని చెప్తున్నారు. అంటే విల్లాస్ ఫర్దర్ ఎలా ఉండబోతున్నాయి, వీళ్ళు కన్స్ట్రక్ట్ చేయబోయేటువంటి 200 విల్లాస్ ఎలా ఉండబోతున్నాయి అనే దానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అనమాట. సో ఇది మోడల్ విల్లా. అండ్ మనం చూసినట్టయితే స్టార్టింగ్ నుంచి అంటే బేస్ పాయింట్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉండడం కోసం స్ట్రాంగ్గా ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పుడైతే ప్రెసెంట్ పిల్లర్స్ వేస్తున్నారు, ఇంకా పిల్లర్ స్టేజ్లోనే ఉంది. అండ్ వన్స్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి ఓవరాల్ లుక్ చూసినప్పుడు సేమ్ ఎలా అయితే విల్లాస్ ఉండబోతున్నాయో అలా ఉండబోతుంది అనమాట. కాబట్టి ఇది
చూస్తే కొనే వాళ్ళకి అనేది క్లియర్ ఐడియా వస్తుంది, వాళ్ళ కొనేబోయే విల్లా ఎలా ఉండబోతుంది అనే దానికి ఎగ్జాంపుల్గా ఇది చూపిస్తారు. కాబట్టి వాళ్ళు హ్యాపీగా చూసి నచ్చితే కొనుక్కోవచ్చు. ఈ విల్లా ప్రాజెక్ట్లో మనం ఎమ్యూనిటీస్లో భాగంగా చూసుకున్నట్టయితే పార్క్, సో నా వెనకాల కనిపిస్తుంది కదా బుద్ధ స్టాచ్యూ, అదంతా కూడా పార్క్ ఏరియా అన్నమాట. అండ్ ఆ బుద్ధ స్టాచ్యూ వచ్చేసి 40 అడుగుల బుద్ధ స్టాచ్యూని ఏర్పాటు చేశారు పార్క్లో. కూర్చున్నప్పుడు చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది. అండ్ ఇంకా నెక్స్ట్ మనం అక్కడ చూసినట్టయితే కాంపౌండ్ వాల్ కనిపిస్తుంది చూడండి. టోటల్ ఈ విల్లా ప్రాజెక్ట్ మొత్తం కూడా ఇలా కాంపౌండ్ వాల్ని ఏర్పాటు చేశారు అనమాట. అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే క్లబ్ హౌస్ రాబోతోంది అని చెప్తున్నారు. 1000 స్క్వేర్ ఫీట్లో అనేది 5 ఫ్లోర్స్లో మనకి క్లబ్ హౌస్ అనేది ఏర్పాటు చేస్తున్నారు. అండ్ ఈ క్లబ్ హౌస్లో వచ్చేసి జిమ్, స్పా, ఇంకా మెడిటేషన్ సెంటర్, ఇలా అన్ని క్లబ్ హౌస్ ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ టాప్ ఫ్లోర్లో వచ్చేసి అంటే 5th ఫ్లోర్లో స్విమ్మింగ్ పూల్ అనేది ఇస్తున్నారు. విల్లా ప్రాజెక్ట్ అంటేనే ఎస్పెషల్గా క్లబ్ హౌస్ అండ్ స్విమ్మింగ్ పూల్ ఎలా ఉంటుంది అని చూస్తూ ఉంటారు కదా. అయితే అన్ని విల్లా ప్రాజెక్ట్స్లలో 1 లేదా 2 క్లబ్ హౌసెస్ అండ్ స్విమ్మింగ్ పూల్స్ ఉంటాయి, కానీ ఇక్కడ మాత్రము 1-2 కాదు, ప్రతి విల్లాకి ఒక ఇండివిజువల్ స్విమ్మింగ్ పూల్ అనేది ఉంటుంది. సో దట్ ఆ ఫ్యామిలీ వాళ్ళకి ఆ స్విమ్మింగ్ పూల్ అనేది ఉంటుంది ఇండివిజువల్గా హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి. సో ఇది వన్ ఆఫ్ ద హైలైట్ అని చెప్పొచ్చు. నాకు రైట్ సైడ్లో ఉన్నది చూడొచ్చు, పిల్లర్స్ వేసి ఒక స్టేజ్ లాగా ఉంది కదా, సో అది డెక్ అంటున్నారు. అలాంటి డెక్స్ ఇక్కడ మొత్తం 3 ఉన్నాయి. అండ్ అదేంటి అంటే ఇక్కడ వాకింగ్కి వచ్చిన వాళ్ళకి లేదంటే ఆ డెక్ వైపు మనం వెళ్తే ప్రశాంతంగా అవుట్ సైడ్ అంతా కూడా గ్రీనరీ ఉంటుంది. సో ఆ డెక్లో మనం ఆ ప్లేస్లో కూర్చొని గ్రీనరీని ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా అక్కడ టైం స్పెండ్ చేయొచ్చు. సో ఆ విధంగా అక్కడ డెక్ని అయితే ఏర్పాటు చేస్తున్నారు. టోటల్ 3 డెక్స్ ఇలాంటివి మనకి ఈ విల్లా ప్రాజెక్ట్లో ఉంటున్నాయి. అండ్ డెక్ని ఆనుకునే టోటల్ వాకింగ్ ట్రాక్ ఉంటుంది. అంటే చుట్టూతా ఇప్పుడు విల్లా ప్రాజెక్ట్ ఎలా ఉంటుందో ఆ విల్లా ప్రాజెక్ట్కి అవుట్ సైడ్ మొత్తం కూడా సర్కిల్ లాగా వాకింగ్ ట్రాక్ని ఏర్పాటు చేస్తున్నారనమాట. సో వాకర్స్కి ఇది మంచి ప్లేస్ లాగా ఉంటుంది. సో ఎమ్యూనిటీస్లో భాగంగా మనం చూసాము ప్లాంటేషన్. సో 60% కన్స్ట్రక్షన్, 40% ప్లాంటేషన్ అని చెప్పారు కదా. సో ఆ ప్లాంటేషన్ కోసం ఇక్కడ మనం చూడొచ్చు ప్లాంట్స్ అన్ని కూడా తెప్పించి పెట్టేశారు. సో ఇవన్నీతో ప్లాంటేషన్ అనేది అన్ని విల్లాస్లో ఏర్పాటు చేస్తారు. అండ్ అలాగే ఇంకో విషయం ఏంటి అని అంటే మనం ఎమ్యూనిటీస్ తెలుసుకున్నాము, ప్రాజెక్ట్లో డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి అవన్నీ కూడా తెలుసుకున్నాం కదా. ఈ స్పానిస్టా విల్లాస్కి చేరుకోవడానికి కనెక్టివిటీస్ ఏ విధంగా ఉన్నాయి, ఎక్కడెక్కడ నుంచి స్పానిస్టా విల్లాస్కి ఎలా చేరుకోవచ్చు అనేది తెలియచేయడానికి జగత్ స్వప్న రియాల్టర్స్ నుంచి మనకి సీనియర్ మార్కెటింగ్ డైరెక్టర్ సుధాకర్ గారు ఉన్నారు. ఆయన మాటల్లో తెలుసుకుందాం. ఈ బాచారం అనే గ్రామ పంచాయతీలో HMD అప్రూవల్ తీసేసుకొని రేరా అప్రూవల్ తీసుకున్న తర్వాత ఇది 21 ఎకరాస్లో విల్లా ప్రాజెక్ట్ స్టార్ట్ చేశామండి. ఇది 190 స్క్వేర్ యార్డ్స్ నుంచి దాదాపు 900 స్క్వేర్ యార్డ్స్ వరకు, 1500 SFT నుంచి దాదాపు 3500 SFT వరకు మనం ప్రాజెక్ట్ రెడీ చేశాము. మనకు నాగోల్ నుంచి 18 కిలోమీటర్స్, ఉప్పల్ నుంచి కూడా 18 కిలోమీటర్స్ అని ముందు చెప్పినాను. గట్కేశ్వర్ ఎగ్జిట్ 9 అండ్ 10, తారామతిపేట్ 10 ఎగ్జిట్లో మధ్యన ఉందండి. ఇది సర్వీస్ రోడ్కి 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అబ్దుల్లాపూర్పేట మండల హెడ్ క్వార్టర్ అంటాము, అక్కడ నుంచి దాదాపు ఇక్కడ 13 కిలోమీటర్స్లో ఉందండి. ఇలాంటి ప్రస్తుతానికి చాలా నియరెస్ట్లో ఉంది, బస్ సౌకర్యాలు కూడా ఉన్నాయి కాబట్టి మాకు అనుకూలంగా ఉంటుంది. చుట్టుపక్కల అన్నీ ఏంటంటే మంచి కాలేజెస్ కానీ మంచి ఇంటర్నేషనల్ స్కూల్స్ కానీ అన్నీ అందుబాటులో ఉన్నాయి. ఫ్యూచర్లో కూడా మనకు గవర్నమెంట్ డిక్లేర్ చేసిన ప్రకారంలో మనకు మెట్రో కూడా యాదాద్రి టెంపుల్ వరకు పోయే అవకాశం ఉంది కాబట్టి జనాలు ఎవరైనా కానీ ఇక్కడ వచ్చిన వాళ్ళు కూడా చాలామంది హైటెక్ సిటీ నుంచి కూడా వచ్చి కొన్న వాళ్ళు కూడా సాఫ్ట్వేర్ వాళ్ళు కూడా డిస్టెన్స్ దూరం అవుతుంది కదా అంటే కూడా 40 మినిట్స్లో ORR నుంచి వెళ్ళొచ్చు అనే ఉద్దేశంతో కూడా వాళ్ళు తీసుకున్న వాళ్ళు కూడా ప్రశాంతత ఉందని తీసుకున్నారు. అది అనుకూలంగానే ఉంటుంది కాబట్టి శ్రీనిధి ఇంజనీరింగ్ కాలేజ్ గట్కేశ్వర్ దగ్గర నుంచి మనకు ఇక్కడ రోడ్ వస్తుందండి. ఇప్పుడైతే మనం చూస్తున్నప్పుడు అయితే ఒకటి ORR రెడీగా ఉంది. ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ డిస్టెన్స్ నుంచి అది వెళ్ళి డైరెక్ట్ ఏంటంటే మాకు ఇక్కడ చూస్తుంటే ఇంతకుముందు మేము 70 ఎకరాస్ కూడా ఒకటి ప్రాజెక్ట్ కంప్లీట్ చేసాము, దాని పక్క నుంచి సద్దుపల్లి వరకు ఆ రోడ్డు వెళ్తుందండి. అది విజయవాడ రోడ్డుకు లింక్ అవుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా మీకు తెలిసింది అనుకుంటాను దాదాపు 600 కోట్లు రిలీజ్ చేశారు. గౌరవెల్లి టు భద్రాచలం వరకు టోటల్గా 280 కిలోమీటర్లలో ఇప్పుడు ఉన్న జర్నీ చేస్తే వస్తుంది. దానికి బైపాస్ రోడ్లతో చేసేసి 80 కిలోమీటర్ తగ్గించడానికి ఆ రోడ్డు కూడా మనకు వితిన్ ద 2.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది. ఇలాంటి గమనించే ఇక్కడ ప్రాజెక్టును మేము కన్స్ట్రక్షన్ తీసుకుంటే ప్లస్ పాయింట్ అవుతుందనే ఉద్దేశంతోనే కస్టమర్ కూడా సాటిస్ఫాక్షన్గా ఉంటుంది, మాకు కూడా సేల్స్ తొందరగా జరుగుతాయనే ఉద్దేశంతోనే తీసుకోవడం జరిగింది. సో ఈ స్పానిష్టా విల్లాస్కి మరొక స్పెషల్ అట్రాక్షన్ ఏంటి అంటే నా వెనకాల మీకు కనిపిస్తుంది కదా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ కొండపైన. సో ఈ టెంపుల్కి ఆపోజిట్లోనే మనం చూడొచ్చు ఈ విల్లా ప్రాజెక్ట్ అనేది ఏర్పాటైంది.
అండ్ టోటల్గా ఇది స్పానిష్టా విల్లాస్ యొక్క స్పెషాలిటీస్. జగత్స్వప్న రియల్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారు రూపొందిస్తున్నటువంటి కొత్త వెంచర్ విల్లా ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు. 21 ఎకరాల్లో 200 స్పెషల్గా విల్లాస్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇంకా దీనికి సంబంధించి మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనిపిస్తే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. సో ఇది ఇవాళ మన రియల్ ఎస్టేట్ టీవీలో స్పానిష్టా విల్లా ప్రాజెక్ట్స్కి సంబంధించిన వివరాలు. ఐ హోప్ యు ఆల్ లైక్ ఇట్. అండ్ ఇలాగే మరొక మంచి ప్రాజెక్ట్తో మళ్ళీ కలుసుకుందాం మన రియల్ ఎస్టేట్ టీవీలో. అంతవరకు బాయ్. హలో, దిస్ ఇస్ సింగర్ హారిక నారాయణ్. రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ రియల్ ఎస్టేట్ టీవీ. థ్యాంక్ యూ.